ఇవాళ చెరీ బర్త్డే. చెరీకి ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అనేది ఇష్టం లేదు. నా క్రియేటివ్ బుర్రవాడి మెట్ల మీద పెట్టా బాగుంది. నైట్ టైం ఇలా ఎవరు లేకుండా నువ్వు నేను మాత్రమే స్మార్ట్ వాచ్ కొత్తగా వీడియో ప్రేమ నాకు నచ్చింది. కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి తర్వాత పడుకున్నాను అరౌండ్ 1:30కి. అలాగా విషయం చెప్పా డాడీకి నచ్చలేదు వెళ్ళడం, ఏదో తేడాగుందే, టైర్ పంచర్ అయిపోయింది, అసలుకే హడా విడ్రా బాబు అనుకుంటే ఈ టైర్ ఒకటి ఇంకొంచెం లేట్ చేసింది. మాడిపోయావా ఎండలో? నా బర్త్డే రోజున చాలా రోజుల తర్వాత మేము మళ్ళీ వీడియోస్ బ్యాక్ వచ్చేసాము. ఇవాళ చెరీ బర్త్డే. యాక్చువల్గా చెరీకి ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అనేది ఇష్టం లేదు. సో ఎవ్రీ ఇయర్ నా ఫోర్స్ వల్ల, నా దీనివల్ల నేను సెలబ్రేట్ చేస్తూ యూనిక్గా ఏదో ఒకటి నాకు హడావిడి సందడి ఉండాలి అని చెప్పి నేను సెలబ్రేట్ చేసేదాన్ని. సో ఈ ఇయర్ తన చాయిస్కి రెస్పెక్ట్ ఇస్తూ సింపుల్గా ప్లాన్ చేశాను. ఆ సింపుల్ కూడా ఎందుకు నార్మల్గా ఉండాలి అని చెప్పి ఇట్లా మెట్ల మీద ప్లాన్ చేసా. చూద్దాం ఎలా అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:55 అయింది. తను పాపం 12కి విష్ చేయవను నన్ను వచ్చి అని అడిగాడు. ఫోన్లో విష్ చేస్తాను, సింపుల్గా చేయమన్నావు కదా అని చెప్పాను. చూద్దాం. సో ఒక 5 మినిట్స్, లెట్స్ వెయిట్ అండ్ సీ. హ్యాపీ బర్త్డే డార్లింగ్, ఐ లవ్ యూ. ఇట్స్ 12:00. చూద్దాం చరణ్ వస్తున్నాడా లేదా అనేది. హ్యాపీ బర్త్డే. వెయిట్ చేస్తున్నా నీ కోసం. సింపుల్గా చేయమన్నావు, సో నీ చాయిస్ని రెస్పెక్ట్ చేయాలి. అందుకనే ఇంట్లో చేస్తే మళ్ళీ బోరింగ్ అనిపిస్తుంది, హడావిడి ఉండదు. సో అందుకని ఇట్లా స్పెషల్గా నా క్రియేటివ్ బుర్రవాడి మెట్ల మీద పెట్టా. ఎస్, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. సరే పట్టుకో, కేక్ రెడీ చేయండి. నేను నిన్ను నీకు ఇష్టం లేకపోయిన సెలబ్రేషన్స్తో టార్చర్ పెడుతున్నాను కాబట్టి ఇయర్ మీకోసం ఇలా సింపుల్గా చేస్తున్నాను. అలాగే తీయచ్చాము, మరి ఇంత దగ్గరగా తీసి ఆడియన్స్ని భయపెట్టే ఎందుకు? అది రాకెట్ కాదు. ఇంకెవరున్నారు నువ్వు నేను తప్ప ఇక్కడ తింటానికి? ఎలా ఉంది, లైక్ ఇట్? నైస్. చెప్పేమన్నా బాగుంది. నైట్ టైం ఇలా ఎవరు లేకుండా నువ్వు నేను మాత్రమే కేక్ కట్ చేసుకుంటూ ఇంకా మెట్ల మీద అది కూడా అక్కడ రికవరీ మళ్ళీ నీకే ఇస్తా. అరే చూడండి ఏం తీసుకొచ్చావు. నేను ఇస్తా కదా, ఒక నిమిషం ఆగు. ఫోన్ ఇట్లా పట్టాలి, పట్టుకో ఇట్లా, అలాగే పట్టుకో.
సెల్ఫీలో ఉందా? సో నీ ఇష్ట ప్రకారం సింపుల్ గా సెలబ్రేషన్స్ చేశాను, నా ఇష్ట ప్రకారం గిఫ్ట్ ఇచ్చాను అంతే. స్మార్ట్ వాచ్? Yes. స్మార్ట్ వాచ్. ఛార్జింగ్ పెట్టాలా? ఉంది ఆల్రెడీ. పెట్టాలి. నువ్వు ఇప్పుడు నైట్, అందుకే కదా నైట్ ఇచ్చాము, రాత్రి అయితే ఇచ్చేదాన్ని. ఓకే సెన్సార్. నైస్. అయ్యో అసలు కనిపించలే, కొంచెం పైకి పెట్టు. కనిపిస్తుందా? Yes. సో నాకు ఇష్టమైన సింపుల్ లుకింగ్ డీసెంట్ వాచ్ సో ఇది ఆన్ చేస్తే తెలుస్తుంది దీని ఫీచర్స్ అండ్ ఫీచర్స్ ఉన్నాయి. రేపు మార్నింగ్ నుంచి దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తా. ఇప్పుడు నైట్ అంతా ఛార్జింగ్ పెట్టి సింపుల్ వాచెస్ లుక్ సో పర్ఫెక్ట్ ఉంది. థ్యాంక్ యూ. సో మా హ్యాపీ గారు పడుకున్నాడు, సో వాడిని డిస్టర్బ్ చేయలేక మా హ్యాపీ నాకు అందించిన వాళ్ళ అమ్మకే పెడుతున్నాను. అండ్ వాడిని తనకిచ్చిన నాకు. సో చాలా సింపుల్ గా జరుగుతుంది నా బర్త్డే. అంటే నైట్ ఫీల్ అవ్వట్లేదు, బట్ ఐఎమ్ లైకింగ్ ఇట్. ఇంకా డే ఉంది స్టార్ట్ అవ్వాల్సింది, సో జస్ట్ ఇదే కాబట్టి నైట్ టైం మన ఇద్దరమే ఒక ప్రైవేట్ టైం ని స్పెండ్ చేస్తున్నాము. మా అపార్ట్మెంట్ బాల్కనీ ఇలా బాల్కనీ కాదమ్మా కారిడార్, అపార్ట్మెంట్ కారిడార్ ఇలా మెట్ల మీద కూర్చోండి. సో మళ్ళీ మీరు ఇప్పుడు గూగుల్లో రీసెర్చ్ చేయకండి, ఇది ఎక్కడ కారిడారు, ఏ అపార్ట్మెంట్, లొకేషన్ ఎక్కడ చూసాము ఇవన్నీ అని. కేక్ కూడా బాగుంది, చాక్లెట్ బాగుంది, చాక్లెట్ చాక్లెట్ ఫ్లేవర్ చాక్లెట్. ఐ మీన్ కేక్స్ లో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నా కానీ ఎందుకో నాకు తెలియదు, చాక్లెట్ అంటే నాకు బాగా ఇష్టం. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో ఇంకా రేపు మార్నింగ్ షూటింగ్ ఉంది. ఎవ్రీ ఇయర్ కొంచెం గ్యాప్ తీసుకునేవాడిని షూటింగ్ కావాలని, గ్యాప్ తీసుకునే వాళ్ళం. సో చెప్తున్నాను కదా ఎవ్రీథింగ్ చేంజ్ ఒక టైం వచ్చాక. సో ప్రస్తుతానికి మనకి కెరీర్ ఇంపార్టెంట్, ఎందుకంటే పిల్లోడు వచ్చాడు కదా. అది అందుకే కదా ఇక్కడ నుంచి టైం చాలా బాగుండాలనే నాకు టైం గిఫ్ట్ చేసింది, అంటే వాచ్ గిఫ్ట్ చేసింది. ఐ హోప్ ద బెస్ట్ టైమ్స్ విల్ ఫాలో. Yes. Thank you so much. All the best for your new project. Thank you. And yes, well, new project kuda start avutundi telecast. Hope mee andarki ad nachutundi ani cheppi anukuntunnanu. You like my character, you like my serial and you like my performance. And idi varaku meerandaru nannu Raja ga ante abhimanincharu, ippudu Raja Babu ga kuda ante abhimanistaru ani telusukochu. Hello, Chalika. Idi manmencheri. ఈ జెమినీ ప్రోమోలు ఇక్కడ ఎక్కడ వీల్లేదు, ప్రోమోలు అయ్యట్లేదు చెప్తున్నాను. ప్రియతంగా ఎంత ప్రేమిస్తున్నారు, అలాగే రాజాగా కూడా అంత అభిమానించారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. మా ఆవిడ ఫస్ట్ టైము నాకు పెద్ద సర్ప్రైజ్ కాకుండా ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇచ్చింది. నువ్వేంటే సార్ చెప్తుంటే ఏదో నేను కావాలి సింపుల్ గా చేసిందంత కాదు, నిజంగానే బాగుంది కదా ఇలాగ కొత్తగా వీడియో ప్రేమ నచ్చింది, నాకు నచ్చింది. ఓన్లీ అంటే ఇవాళ ప్రస్తుతం నైట్ కాబట్టి ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి అనుకున్నాము, అందుకే మేము ఇద్దరం మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్ ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకూడదు, మేము మాత్రమే స్పెండ్ చేద్దాం అనుకుంటాము. సో దట్స్ వై
తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ షూటింగ్ ఉంది, షూటింగ్లో ఏం జరుగుతుంది, తర్వాత మళ్ళీ నైట్ ఏం జరుగుతుంది అనేది అంతా కూడా తన ప్లాన్. సీక్రెటా? Yes. ఓకే, సీక్రెట్. సో చూడండి మీరే. Good night. Happy birthday once again. Thank you so much. Good night. Good night. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నైట్ కేక్ కటింగ్ తర్వాత పడుకున్నాను అరౌండ్ 1:30కి అలాగా పడుకున్నాను. నైటే వచ్చిన మెసేజెస్ అన్నిటికీ కూడా కొంచెం రిప్లైలు ఇచ్చేసి, అండ్ ఇప్పుడు మార్నింగ్ 6:10 అవుతుంది. సో లేచి అమ్మ చేత తనకి నూనె పెట్టించుకొని హెడ్ బాత్ చేసి దేవుడికి దండం పెట్టుకొని షూటింగ్కి వెళ్ళాలి. నార్మల్గా అయితే ఎవ్రీ బర్త్డేకి షూటింగ్కి గ్యాప్ తీసుకుంటాను, బట్ కొత్త ప్రాజెక్టు ఎపిసోడ్స్ టెలికాస్ట్కి కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళు కూడా షూటింగ్కి డేట్ ఇవ్వాల్సి వచ్చింది. నా ప్రతి బర్త్డేకి మా అమ్మ ఇలాగా నాకు ఆయిల్ రాస్తుంది, ఆయిల్ రాసి హెడ్ వాష్ చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని అప్పుడు రెస్ట్ ఆఫ్ ద డే ఏ పనులైనా చేసుకోవచ్చు అన్నమాట. చాకీ ఆగి ఏంటి దూరిపోతున్నాం? బర్త్డే విషయం చెప్పాను నాకు, హ్యాపీ బర్త్డే చెప్పావా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, స్నానం అయిపోయింది. ఇదిగో దేవుడికి చిన్నగా దీపం పెట్టుకొని షూటింగ్ వెళ్తున్నాను. కొంచెం లేట్ అయింది హడావిడి, అందుకనే పెద్దగా పూజ చేయలేదు, జస్ట్ దీపం పెట్టుకొని లొకేషన్కి వెళ్ళిపోతున్నాను. అండ్ మా అమ్మేమో ఇదిగో నా కోసం స్వీట్ చేస్తుంది. సో అంత నేను తినలేను కాబట్టి షూటింగ్ లొకేషన్కి కూడా తీసుకెళ్తాను అక్కడ వాళ్ళందరికీ పెట్టచ్చు అనే ఉద్దేశంతో. చెప్పా కదా మా అమ్మ స్వీట్ చేసి పాయసం చేసి నాకు తినిపించాలి అని. బియ్యం పాయసం ఎక్కువ స్వీట్ లేదు, బాగుంది. ఇంకా నా వల్ల ఇప్పుడు కాదు, అబ్బా సాయంత్రం తింటా. టైం అవుతుంది తింటా, సాయంత్రం తింటా. దేవుడి దగ్గర పెట్టి నువ్వే తినాలి. రెడీ నోగా ఉంది బా. సో జీడిపప్పులు, జీడిపప్పులు, కిస్మిస్లు, సేమియా, సగ్గుబియ్యం, బెల్లం, సో వీటన్నిటితో పాయసం. మా అమ్మ తినేంత వరకు ఊరుకోలేదు, తిన్నాను. ఇదిగోండి ఇదేమో. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ప్రేమన్. ఎంతసేపండి లేచి? ఇప్పుడేనా? అజు గుడ్ మార్నింగ్. విషయం చెప్పా డాడీకి, నిన్న రాత్రి నువ్వు పడుకున్నావు, నేను వచ్చేసరికి నువ్వు పడుకుని పోయావు నిన్న నైట్. సరే ఒక కిసి పెట్టేస్తే డాడీ షూటింగ్కి వెళ్ళిపోతా. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, నచ్చలేదు వెళ్ళడం? ఓకే, సో షూటింగ్కి టైం అవుతుంది, బయలుదేరి వెళ్ళాలి. లెట్స్ గో. ఏదో తేడాగా ఉంది. టైర్లో గాలి తక్కువ ఉంది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ వెళ్ళాలి. కార్ ఎక్కగానే నాకు ఎందుకో కార్ టైర్లో గాలి తక్కువ ఉందండి. టైర్ పంచర్ అయిపోయింది, అందుకనే ఇండికేటర్ నా దగ్గర ఎమర్జెన్సీ టైర్ ఇండికేటర్ ఉండటంతో కొంచెం ఇండికేటర్ గాలి ఎక్కువ. అసలుకే షూటింగ్కి లేట్ అయింది అనుకుంటే మధ్యలో టైర్ ఫ్లాట్ అయిపోవటం ఒకటి. సో లక్కీగా నా దగ్గర టైర్ ఇన్ఫ్లేటర్ కమ్ వ్యాక్యూమ్ ఉంది కాబట్టి ఇమీడియట్గా నేను మళ్ళీ ఎయిర్ రీఫిల్ చేసుకున్నాను. కొంచెం టెంపరీగా టైర్ పంచర్ షాప్కి వెళ్ళే వరకు అది హెల్ప్ అవుతుంది, అండ్ వేయించుకోవాలి లేదంటే మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ వచ్చేటప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. చూస్తున్నాను సో దగ్గరలో ఏదన్నా దొరుకుతుందేమో. అండ్ దగ్గరలో నాకు పంచర్ రిపేర్ షాప్ దొరికింది, సో ఇమీడియట్గా టైర్ రిపేర్ చేయించుకుంటున్నాను లేదంటే మళ్ళీ నాకు రిటర్న్లో ప్రాబ్లం అవుతుంది కదా. వేయించుకుంటున్నాను దో షూటింగ్కి లేట్ అయినా సరే. చాలా ఏదో ఐరన్దే దిగింది బాగా గట్టిగా, అందుకే గాలంతా పోయింది. ఈ పొలం గట్ల మధ్యలో ఇప్పుడే షూటింగ్ ఫినిష్ చేసుకొని టైం ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో 2 అవుతుంది, 2కి ఇచ్చారు బ్రేక్. ఇప్పుడు వెళ్ళి మేము భోజనం చేయబోతున్నాం అన్నమాట. వెన్నెలమ్మా
మాడిపోయావా ఎండలో? యా. నా బర్త్డే రోజున నేను అనుకుంటున్న క్యారెక్టర్ చేస్తూ అంటే నన్ను ఇంత ముందు ఇష్టపడిన రోల్ మళ్ళీ ఒక పవర్ఫుల్ ఒక హీరో సెంట్రిక్ సీరియల్ లాగా ముందుకు వెళ్తున్న ఆకాశించాలో నాకు నచ్చిన రోల్ నేను చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి అండ్ అలాగే మా డైరెక్టర్ గారికి అండ్ ఇంకా నన్ను ఇంకా ఇదంతా కూడా ఆకాశం అంతా టీము. సో ఇప్పుడే నా బర్త్డే కేక్ తో పాటు ఆకాశం అంతా సీరియల్ టెలికాస్ట్ కి సంబంధించిన కేక్ కూడా ఫస్ట్ ఎపిసోడ్ వాళ్ళ ఎయిర్ అవుతుంది కాబట్టి సో వీఆర్ సెలబ్రేటింగ్ విత్ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అండ్ టీమ్ టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ అందరితో కలిపి ఇంకా చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు బట్ వాళ్ళందరూ ఇవాళ మిస్ అయ్యారు బట్ వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ది ప్రాజెక్ట్. మీ అందరి బ్లెస్సింగ్స్ ప్రేమ మా మీద ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆకాశం అంతాలో మా సూరిబాబు. సో నాకు ఒక రైట్ హ్యాండ్ అనమాట, ప్రస్తుతం రైట్ హ్యాండ్ కింద ఉన్న రైట్ హ్యాండ్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు మా రాజబాబు ముందరే సందర్భంగా ఫోర్త్ రోజు ఆకాశం అంతా సీరియల్ 6:30 స్టార్ట్ అవుతుంది. వేరే లెవెల్ ఉంటుంది ఈ సీరియల్. మీ ఆడవుంది కదా మా జెంట్స్ మా మెయిన్ అంతా దీంట్లో మాధవీలత గారు. అయ్యా ఈ రోల్ నేను చేయడానికి ముఖ్య కారణం ఈ రోల్ నేను చేస్తే బాగుంటుందని చెప్పేసి తర్వాత ఆ క్యారెక్టర్ కి నన్నే ఊహించుకున్నానని చెప్పి ఈ రోల్లో నన్ను తీసుకొచ్చిన కూడా మా సాయి భయ్యకి థ్యాంక్ యూ సో మచ్. సాయి భయ్యూ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ రాజాబాబు గారు నన్ను అందరికి చూపిస్తున్నందుకు వాళ్ళ కోరిక తీరుస్తున్నాను. అండ్ మా కెమెరామెన్ రవి గారు మేము స్మార్ట్ గా బ్యూటిఫుల్ గా అందంగా కనపడటానికి కారణం. సో ఇంకా మీద ఈయనే మా ప్రసాద్ గారు మాటలు పని తక్కువ మాటలు ఎక్కువ అన్నట్టుంటది ఎందుకంటే ప్రాంప్టర్ ఈయన. అవర్ ప్రొడ్యూసర్ అనితా చౌదరి గారు, అవర్ యంగ్ డైనమిక్ అండ్ స్మార్ట్ ప్రొడ్యూసర్ క్రేజీ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సో మచ్ అనితా గారు ఫర్ మేకింగ్ మీ ఎ పార్ట్ ఆఫ్ విషింగ్ యూ సూపర్ సూపర్ సక్సెస్ విత్ దిస్ ప్రాజెక్ట్ అండ్ మీరు ప్రొడ్యూసర్ గా మరింత సబ్స్క్రైబ్ అండ్ లైక్ ప్రీతమ్స్ యూట్యూబ్ ఛానల్ మను అండ్ చెర్రీ మను అండ్ చెర్రీ హి ఇస్ మై అండ్ హియర్ వి హావ్ మా శ్రీధర్ గారు వన్ మోర్ ప్రొడ్యూసర్. ఆకాశమంతా సీరియల్ని మీ అందరి ముందుకు తీసుకురావడానికి ఈయన బీయింగ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అండ్ మీరందరూ కూడా ఆకాశమంతా సీరియల్ జెమినీలో 6:30 టెలికాస్ట్ అవుతుంది మండే టు సాటర్డే చూసి మీ అందరి బ్లెస్సింగ్స్ ఎలా మా మీద కురిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు ప్లే రాజాబాబు ఇన్ ఆకాశమంతా. ఇట్స్ మై ప్లెజర్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఆకాశమంతా. థ్యాంక్ యూ సో మచ్.
నేను ఎప్పుడో 4:00 వదలమంటే యాజ్ యూజువల్ షూటింగ్ లో 6:00 చేశారండి. ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో చూద్దాం అనుకున్నాను. ఇప్పుడు చూస్తే టైం 6:10 అయింది. మరి 6:30 నేను రీచ్ అయ్యి ఎపిసోడ్ ని చూడగలనా లేదా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. చూద్దాం. గోయింగ్ హోమ్. నిజంగా నా లైఫ్ లో ఇది ఒక స్పెషల్ బర్త్డే అని చెప్పాలి. దానికి ఇంటికి అయితే వచ్చేసాను, బట్ 6:36 అయింది. ఆల్మోస్ట్ 5 మినిట్స్ మిస్ అయిపోయాను స్టార్టింగ్. బట్ ఎనీవేస్ ఎపిసోడ్ అయితే చూద్దాం. ఇప్పుడేనా ఎంట్రీ? వచ్చింది బైక్ లో. వచ్చానా? ఫైనలీ వాచింగ్ ఫస్ట్ ఎపిసోడ్ విత్ అమ్మ. చూసావా డాడీ ఎపిసోడ్ టీవీలో? చూడలేదా? కొడుకున్నావా? ఏం చేసావు? మా మమ్మీ ఏదో చేస్తుందిరా. మమ్మీ ఏం చేస్తుంది? అమ్మా వెళ్ళిపోయారా? ఏం చేయను, షూటింగ్ లేట్గా వదిలారు. నా బర్త్డే రోజు కూడా నన్ను లేట్గా వదిలారు. మరి ప్రేమన్ గారు రావట్లేదా మనతో? ప్రేమన్ వచ్చేస్తాం నాన్న, తొందరగా వచ్చేసి మళ్ళీ మనం స్పెండ్ చేస్తాం నైట్. ఓకేనా? బాయ్ చెప్పు అమ్మకి. బాయ్ చెప్పు అమ్మీ. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. హాయ్ అర్జుడు. కిచ్చి పెట్టు. కిచ్చి పెట్టు. కిచ్చి పెట్టు. కిచ్చి పెట్టు. సరే దా. ఎస్ సార్, వీఆర్ ఆన్ ద వే. కొంచెం లేట్ అయింది, కొంచెం కాదు చాలా లేట్ అయింది. ఓకే, మీకు కూడా తెలుసు కదండి నేను ఎంత హడావుడి హడావుడిగా బయలుదేరాను షూటింగ్ లొకేషన్ నుంచి. యాక్చువల్లీ ఎప్పుడు డేట్ ఏమన్నా ఈసారి చిరుక్కుపోయాను. ఎనీవేస్ ఫస్ట్ ఎపిసోడ్ టైంకి రీచ్ అయ్యి చూసాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద రెస్పాన్స్. చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్రెండ్స్ అందరూ దే అప్రిషియేటెడ్ మై యాక్టింగ్ అండ్ సీరియల్ కూడా చాలా బాగుందన్నారు. అండ్ ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి కంటెంట్ వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అండ్ మీరు ఇష్టపడతారని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ మంచి కంటెంట్ మను అండ్ చెర్రీలోనూ, ఆకాశమంతాలోనూ. ఆకాశమంతాలోనూ, మను అండ్ చెర్రీలోనూ, మనం ఏ ప్రాజెక్ట్స్ చేస్తే ఆ ప్రాజెక్ట్స్ అన్నింటిలోనూ. ఓకే. సో మా ఆవిడ డ్రైవింగ్లో ఇప్పుడు నన్ను తీసుకెళ్తుంది. ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్పట్లేదు. చెప్పచ్చు కదా అక్కడికి? రాత్రి నీకు నచ్చినట్టు చేసినప్పుడు ఇప్పుడు కొంచెం నాకు నచ్చినట్టు చేద్దాం. ఓకే, గ్రాంటెడ్. సో చూద్దాం మరి ఎక్కడికి తీసుకెళ్తుందో. మేమే గెస్ట్ గా వెళ్తున్నాం. మళ్ళీ నాకేగా బ్లేమ్ అది? వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు మేము వెళ్తున్నాము. సో ఆర్డర్ కూడా వాళ్ళు చెప్తే మనం మేము వెళ్ళి జాయిన్ అవుతాం. ఉండాలి కదా, ఆర్డర్ చేసుకోమని చెప్పడం ఏంటి? సరే, నాకు చెప్పేసింది రెస్టారెంట్ కి వెళ్తున్నాం అని చెప్పేసి. సో సో మను నా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ఏంటి అంటే డిన్నర్ విత్ ఆల్ మై ఫ్రెండ్స్ కపుల్స్. రైట్, చూసారా చాలా రోజులైంది. ఆల్మోస్ట్ 40-45 డేస్ అయింది మేము అందరం కలిసి 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 అదే పొద్దున షూట్ చేస్తే ఇలానే రోల్ అవుతా ఉంటాయి మాటలు. అప్సైడ్ అప్స్టేర్స్ కి అప్సైడ్ అన్నాను. ఏదో అయ్యింది నాకు. ఎవరి దానికి వెళ్ళినా నాకే టెన్షన్. చూసారా గెస్ట్ గా, అసలు వెళ్ళడానికి గెస్ట్ గా నాకు ఎప్పుడు ఇది లేదు అనుకుంటా. అరే ఏం చేస్తాం, అలా అయింది అంటే నువ్వు అలా కంప్లైంట్లు చేయకూడదు. కంప్లైంట్ ఏం చేయలేదే. సరే వెళ్ళిపోతున్నాం, ఇంకొక 2 మినిట్స్ లో వీఆర్ రీచింగ్. ఓకే, మళ్ళీ కలుద్దాం.